చెడు దినములు నిలిచిపోయి మంచి దినములను నీవు కలిగి ఎక్కువ దినములు బ్రతకగోరాలి అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ యొక్క పెదవులను కపటమైనటువంటి మాటలను పలకకుండా నీ యొక్క నాలుకను నీవు కాచుకోవాలి. అది వీలు కాదు కాబట్టే తన సొంత శక్తి చేత అది దావీదుకు వీలు అవ్వలేదు కాబట్టి ఆయన దాన్నే ఏం చేశాడు ప్రార్థనగా చేశాడు నా యొక్క పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు మన యొక్క శరీరంలో ఉన్నటువంటి అవయవములను గురించి ఎలా ప్రార్థన చేయాలి, అసలు ఎందుకు ప్రార్థన చేయాలి అన్నటువంటి ఒక్కొక్క అంశమును గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. సరే, పెదవులను గురించి మనము చూచినట్లయితే దావీదు భక్తుడు రెండు విషయములు ప్రార్థన చేశాడు. మనము దావీదు భక్తుని యొక్క జీవితంలో నుండి ప్రార్థన యొక్క శక్తి ఎంత గొప్పదో, ప్రార్థన అన్నటువంటిది మన ఆత్మీయ జీవితానికి ఎంత ప్రాముఖ్యమైనదో ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే దావీదును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమనిచ్చాడు? దావీదు నా యొక్క హృదయానుసారుడు. అంటే దేవుని యొక్క హృదయానికి చాలా దగ్గరగా, చాలా దేవునికి ఇష్టునిగా జీవించినటువంటి వ్యక్తి. సరే, దావీదు పెదవులను గురించి ఏమని ప్రార్థన చేశాడంటే 120వ కీర్తన 2వ వచనములో అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణమును విడిపించమన్నాడు. రాసుకోండి, దావీదు పెదవుల కొరకు చేసినటువంటి మొదటి ప్రార్థన 120వ కీర్తన 2వ వచనము, అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణమును కాపాడుము, నా ప్రాణమును విడిపించుము అని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, రెండవదిగా దావీదు భక్తుడు తన పెదవులను గురించి ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే 141వ కీర్తన 3వ వచనంలో నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. సో 141వ కీర్తన 3వ వచనంలో నా పెదవులకు కాపు పెట్టమని దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సరే, ఎందుకని దావీదు ఈ ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు అంటే ఇవి రెండు కూడా దావీదు సొంత శక్తి చేత చేయలేకపోయాడు. అందుకోసమనే దేవుని యొక్క సహాయం కొరకు ఆయన వేడుకుంటూ ఉన్నాడు. మన యొక్క పెదవులు అబద్ధమాడడానికి ఇష్టపడతాయి. చాలా సులభముగా మనం అబద్ధాలు చెప్పేస్తాం. అందుకోసమనే అబద్ధమైనటువంటి పెదవుల నుండి నా ప్రాణమును విడిపించమని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. చాలామందికి తెలుసో తెలీదో కానీ క్రైస్తవులు కూడా చాలా సులభంగా అబద్ధాలు చెప్పేస్తారు. అయితే అబద్ధాలు అన్నటువంటివి దేవునికి హేయమైనటువంటివి. జ్ఞాని అయినటువంటి సొలొమోను సామెతల గ్రంథం 12వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటూ ఉన్నాడంటే, అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు. సో అబద్ధాలు అన్నటువంటివి దేవునికి హేయమైనటువంటివి. ఒకవేళ మనం అబద్ధాలు చెబితే దాని వలన ఎంత నష్టం వస్తుందో మనకు తెలుసా? బైబిల్ గ్రంథంలో మనము ఉదాహరణ చూసినట్లయితే అబద్ధాల వలన ఎంత నష్టం కలిగిందంటే అపొస్తల కార్యములు 5వ అధ్యాయము 11వచనాలను మనం చదువుకుందాం. అననీయా అని ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు అతని పేరు? చదివారు కదా. అతనికి పెండ్లయింది. అతని భార్య పేరేం పేరు? సఫీరా. వీళ్ళకి ఒక పొలం ఉండింది. ఆ పొలాన్ని అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెడితే బాగుంటుంది అని అనిపించింది. ఎందుకు అది అనిపించిందంటే దానికి ముందు మీరు చదివితే 4వ అధ్యాయం చివరిలో అప్పట్లో సంఘములో ఉన్నటువంటి అనేక మంది డబ్బులు ఉన్నటువంటి వారు, పొలాలు ఉన్నటువంటి వారు, ఇండ్లు ఉన్నటువంటి వారు, వారికి ఉన్నటువంటి వాటిని అమ్మివేసి ఎంతైతే అమ్మినటువంటి తర్వాత వారికి డబ్బులు వచ్చాయో
అంతటిని కూడా తెచ్చి అపోస్తలుల పాదముల ఎదుట పెట్టేస్తా వచ్చారు. భార్యాభర్తలు కదా, వాళ్ళు చేశారని చూశారు, మనం కూడా చేద్దామనుకున్నారు. మంచి ఆలోచన, దేవుని సేవ కొరకు డబ్బులు ఇవ్వాలనుకున్నారు. సరే, ఇద్దరు మాట్లాడుకున్నారు. వాళ్ళ యొక్క పొలాన్ని సేలుకు పెట్టారు. సేలుకు పెట్టినప్పుడు మంచి రేట్ వచ్చింది, అమ్మేశారు. అమ్మేసిన తర్వాత వారికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, ఇంత డబ్బు ఎందుకు దేవుని మందిరానికి ఇచ్చేయాలి, కొంత మనము దాచుకున్నాం. ఎంత దాచుకున్నారు వాళ్ళు? కొంత, మొత్తంలో కొంత దాచుకున్నారు. కొంత అపోస్తలుల పాదముల ఎదుట పెట్టలేదు, మొత్తంలో ఎక్కువ శాతము అపోస్తలుల పాదముల మీద పెట్టారు, కొంత మాత్రము వాళ్ళు దాచుకున్నారు. సరే, దాచుకునింది ఎవరికి చెప్పకుండా ఇంట్లో పెట్టేసుకొని మొదటిగా అన్నయ్య వచ్చాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి డబ్బులు తెచ్చి దేవుని మందిరంలో పెట్టాడు, అపోస్తలుల పాదముల మీద పెట్టాడు. అప్పుడు వెంటనే పేతురికి ఎక్కడో దేవుని ఆత్మ ఆయన్ని ప్రేరేపిస్తూ ఉంది. వీళ్ళు ఎక్కడో ఏదో తప్పు చేశారు అని చెప్పి అనిపించినప్పుడు పేతురు, అది నీ యొద్ద నున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా, ఎందుకు ఈ సంగతి నీ హృదయములో ఉద్దేశించుకున్నావు, నీవు మనుష్యులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివి, ఎంతకమ్మావో చెప్పి అంతలో కొంత నేను దాచుకొని మిగిలింది తెచ్చి ఇక్కడ ఇస్తున్నాను దేవుని సేవకు అనింటే ఏమి నష్టం వచ్చిండేది కాదు. అయితే ఈయన దేవునితోనే అబద్ధం ఆడుతూ ఉన్నాడు. చూడండి, అబద్ధం అన్నటువంటిది ఎంత ప్రమాదకరమైనటువంటిదో. జస్ట్ ఆయన పెదవుల నుండి ఆ అబద్ధం వచ్చింది. ఆయన పరిశుద్ధాత్మనే మోసం చేస్తూ ఉన్నాడు, దేవునితోనే అబద్ధం ఆడుతూ ఉన్నాడు. కాబట్టి వెంటనే ఆయన పడి చనిపోయాడు. అబద్ధం అన్నటువంటిది అంత భయంకరమైనటువంటిది, అంత ప్రమాదమైనటువంటిది. అయితే దేవుడు కనికరము కలిగినటువంటి వాడు కాబట్టి మనము చెప్తున్నటువంటి అబద్ధాలను బట్టి మనం ఇప్పటికైనా మారు మనసు పొందుతామని ఆయన ఓపికతో మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. అందుకోసమనే దావీదు భక్తుడు, అబద్ధమాడు పెదవుల నుండి నా యొక్క ప్రాణమును విడిపించుమని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే అబద్ధం అన్నటువంటిది నీ ప్రాణాన్ని తీసే అంత శక్తి కలిగినటువంటిది. అసలు ఎవరు ఆ విధంగా ఊహించరు. సరే, అంతా అయిపోయింది. ఆయన్ని అక్కడ ఉన్నటువంటి సంఘస్థులు పోయి పూడ్చిపెట్టేశారు. కొంతసేపు అయిన తర్వాత ఎవరు వచ్చారు? ఆయన భార్య వచ్చింది. ఆయన చనిపోవడము, ఆయన్ని పూడ్చిపెట్టడం అంతా జరిగిపోయింది. ఏమి ఆడాము కదా, నేనేమనుకుంటానంటే, అఫ్కోర్స్ ఇది బైబిల్లో లేదు, నా ఒపీనియన్, ఈ అననీయ ఎంతైతే దాచిపెట్టాడో దాంట్లో కొంత తీసి పెట్టేసి ఉంటుంది. అంతే కదా, భార్యలు భర్త పరసలో నుండి భార్య తీసుకుంటూ ఉంటుంది. ఏమన్నా అంటే అది నా హక్కు అంటుంది. ఎందుకంటే బైబిల్లో ఏం చెప్పాడు? భార్య భర్త యొక్క శరీరంలో సగం, కాబట్టి నా పర్సులోదే నేను తీసుకుంటా ఉండానని చెప్పి ఆమె కొద్దిగా సైడ్ చేసేస్తుంది. సో ఈమె కొద్దిగా తీసి పెట్టుకునేదేమో మనకు తెలియదు. మొత్తానికి జరిగింది కూడా ఆమెకు తెలియదు, వచ్చింది. మళ్ళా వాళ్ళు అడిగారు, ఏంటి ఎంత కమ్మారు అంటే, ఈమె కూడా ఏం చెప్తుంది? మరలా అబద్ధం చెప్తా ఉంది. ఆమె కూడా చనిపోయింది. సో భార్యాభర్తలు ఇద్దరు కూడా కేవలము ఒక్క అబద్ధము వల్ల చంపబడ్డారు. దేవుడు ఎందుకు ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో రాయించాడంటే, ఇప్పుడు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి. ఎంత ఆశ్చర్యమైనటువంటి విషయం అంటే, ఎంత భయంకరమైనటువంటి విషయం అంటే, వాళ్ళు దేవుడు అంటే భయము భక్తి ఉందా లేదా? ఇక్కడ ఉన్నటువంటి మనందరికంటే భయము భక్తి ఉంది. ఎందుకంటే మనం 200 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేదానికే ఆలోచన చేస్తూ ఉన్నాం. వాళ్ళు పొలాన్ని అమ్మి ఎక్కువ శాతం డబ్బులు తెచ్చి దేవుని యొక్క సేవ కొరకు ఇచ్చేశారు. అంత భక్తి ఉంది వాళ్ళకి. అయితే కూడా ఒకే ఒక అబద్ధం వాళ్ళు చెప్పారు. దాచుకోవడం తప్పేం కాదు, మొత్తం ఇవ్వాలన్నటువంటి రూల్ కూడా దేవుడు పెట్టలేదు. లేకపోతే అప్పుడు ఉన్నటువంటి సంఘ పెద్దలు అలాంటి ఒక రూల్ నేమ్ పెట్టలేదు. అయితే వాళ్ళు ఒక అబద్ధం చెప్పారు. దాంతో భార్యాభర్తలు ఇద్దరు కూడా
చనిపోయారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మన పెదవుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దావీదు వలె ప్రభువా తపద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణమును విడిపించు. ఎందుకంటే ఒక అబద్ధం చాలు నీ యొక్క ప్రాణము నీలో నుండి పోవడానికి. సరే, మనం ఇంకొక ఎగ్జాంపుల్ని మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలోనే సిరియా దేశానికి చెందినటువంటి ఒక సైన్యాధిపతికి కుష్ఠరోగం ఉంటే పలాని ఇజ్రాయేలు దేశంలో ప్రవక్త అయినటువంటి ఎలీషా ఉన్నాడు, అతని దగ్గరికి వెళితే కుష్ఠరోగం బాగవుతుందని చెప్పి ఆయన విన్నాడు. ఇజ్రాయేలు దేశంలో ఉన్నటువంటి ఎలీషా దగ్గరికి వచ్చాడు. సరే, ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడు? యోర్ధాన్ నదిలోనికి వెళ్ళమన్నాడు, 7 సార్లు మునగమన్నాడు. మునిగినటువంటి తర్వాత ఆయన శుద్ధుడైపోయాడు. శుద్ధుడైపోయినటువంటి తర్వాత ఆయన మరలా ఎలీషా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఎలీషాకి బహుమానం ఇవ్వాలనుకున్నాడు. అయితే ఎలీషా తీసుకోలేదు, పోయి రమ్మన్నాడు. అయితే ఈ యొక్క సైన్యాధిపతి బయలుదేరినటువంటి తర్వాత ఎలీషా దగ్గర సేవకు తర్పీదవుతున్నటువంటి పనివాడు గెహర్జీకి ఒక ఆలోచన వచ్చింది. అరరే, ఆయన మంచి బహుమానాలు సిరియా దేశం నుండి తెస్తే నా యజమానుడు ఎలీషా వాటిని తృణీకరించాడు, ఎలా అయినా వాటిని తీసుకోవాలని చెప్పి ఆ రథము వెనకాల పరుగులు తీశాడు. పరుగులు తీస్తూ ఉంటే ఆయన కనిపించింది ఎవరో వెనక వస్తూ ఉన్నారని చెప్పి నయమాను ఆపాడు. ఏమిటి విషయం అంటే, ఇక్కడ గెహజీ మొదటి అబద్ధం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఇప్పుడే కొంతమంది పనివారు వచ్చారు, వారికి బట్టలు లేవు, కాబట్టి ఎలీషా నీవు వెళ్ళి నీ దగ్గర నీవు ఇవ్వాలనుకున్నటువంటి బహుమానం ఇవ్వాలని చెప్పాడంటే ఆయన అడిగిన దానికంటే కూడా ఎక్కువగానే ఇచ్చి పంపించేశాడు. గమనించండి, అబద్ధాలు చెప్పడానికి మనము అలవాటు పడితే ఇంకా మనం అబద్ధాలు చెబుతూనే ఉంటాం. అక్కడ అబద్ధం చెప్పడం ఈ యొక్క గెహజీ ప్రారంభం చేశాడు. ఇప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు ఎలీషా అడిగాడు ఆయన్ని, ఎక్కడి నుండి వస్తున్నావు అంటే ఆయన అన్నాడు, నేను ఎక్కడికి వెళ్ళాను, ఇక్కడే ఉన్నానన్నాడు. అప్పుడు ఎలీషా అన్నాడు, నీవు నయమాను వెంట పరుగులు తీసినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ఎందుకు అబద్ధం చెప్పావు? సరే, నీకు ఆ బట్టలు కావాలనిపించింది, ఆ బంగారు కావాలనిపించింది, నీ ఒకవేళ నాకు చెప్పుంటే నేనే ఇప్పించి ఉండేవాణ్ణేమో. గమనించండి, ఆ బట్టలు బంగారు తీసుకోవడం పాపమేం కాదు, అదేమి శపించబడింది కాదు, దేవుని చేత నిషేధించబడింది అంతకంటే కాదు. ఒక దేవుని సేవకుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి మేలు పొందినప్పుడు, వచ్చి మేలు పొందినటువంటి వారు సేవకునికి కానుకలు ఇవ్వడం మనం ఆది కాండంలో నుండే చూస్తూ ఉన్నాం. అయితే ఈయన అబద్ధం చెప్పాడు, తెచ్చుకున్నాడు, మళ్ళా ఇప్పుడు ఈ యొక్క ఎలీషా దగ్గర కూడా అబద్ధం చెప్తూ ఉన్నాడు. ఆ చిన్న అబద్ధం వలన ఎంత ప్రమాదం జరిగిందంటే, ఆ నయమానుకు ఉన్నటువంటి కుష్ఠరోగము శుద్ధి చేయబడితే ఇప్పుడు ఆ కుష్ఠరోగం అన్నటువంటిది ఈ గెహజీకి, ఆయనకే కాదు ఇంకా ఎవరికి వచ్చింది, ఆయన సంతతి వారందరికీ కూడా వచ్చింది. ఎంత భయంకరమైన స్థితి కదా. ఒకే ఒక చిన్న అబద్ధం, కానీ దేవుడు ఆ విషయాలను ఎందుకు ప్రస్తావించాడు, ఎందుకు అనుమతించాడంటే, సత్యమునకు విరోధముగా మనం అబద్ధం చెప్పకూడదని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఎవడు అబద్ధాలు చెప్తాడు చెప్పండి? యేసు ప్రభువుల వారు చెప్పారు, అబద్ధమునకు జనకుడు ఎవరు? అపవాది. వాడు ఆది నుండి అబద్ధం చెప్తూ ఉన్నాడు, అబద్ధాలు చెప్పిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇంకా నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని కూడా అబద్ధాలు చెప్తూ ఉంటే నువ్వు ఎవరి సంబంధివి? అపవాది సంబంధివే. కాబట్టి ఈ క్రిస్టియన్ లైఫ్ అన్నటువంటిది ప్రాక్టికల్ లైఫ్తో కూడుకున్నటువంటిది. అదేదో ఒక పేరును బట్టో, లేకపోతే మనం వేసుకునేటువంటి వస్త్రధారణను బట్టో,
లేకపోతే ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించుటను బట్టో మనకు వచ్చేటువంటిది కాదు క్రైస్తవ జీవితం అన్నటువంటిది. నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి తర్వాత నీ జీవితంలో నీవు అబద్ధాలు చెప్పకూడదు. అందుకోసమనే భక్తులు అవి ఎంత ప్రమాదకరమైనవనో వారు ఎరిగిన వారై గుర్తించిన వారై వారి నాలుక కొరకు పెదవుల కొరకు వారు ప్రార్థనలు చేశారు, నోటి కొరకు ప్రార్థనలు చేశారు. అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణమును విడిపించుము. ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో మనం చూస్తే అబద్ధమును ప్రేమించి జరిగించేటువంటి వారందరూ కూడా దేవుని యొక్క రాజ్యమునకు వెలుపల ఉంచబడతారని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఈ యొక్క లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలో మనము నాయకులముగా ఎదగాలని ఆశను కలిగి ఉన్నాం. దేవుని సేవలో పాలి భాగస్థులు అవ్వాలన్నటువంటి ఆసక్తిని కలిగి ఉన్నాం. అయితే ఇంకా మన జీవితంలో ఒకవేళ అబద్ధాలకు అలవాటు పడిపోయి అబద్ధాలను ప్రేమిస్తూ అబద్ధాలను చెబుతూ ఉంటే అసలు అబద్ధమును ప్రేమించి అబద్ధమును జరిగించేటువంటి వారికి దేవుని రాజ్యములో పరలోకములో వారికి స్థానమే లేదని స్పష్టముగా దేవుని వాక్యము తెలియజేస్తా ఉంది. సో రెండు ఉదాహరణలు, ఇవి రెండు మీరు గుర్తుపెట్టుకుంటే అది ఎప్పుడో పాత నిబంధనలో జరిగింది అనుకోవాల్సిన పని లేదు. కొత్త నిబంధనలో సంఘము స్థాపించబడినటువంటి తర్వాత ఒక సంఘటన జరిగింది, పాత నిబంధనలో ఒక సంఘటన జరిగింది. కాబట్టి మనం ప్రతిరోజు మన పెదవుల కొరకు దావీదు వలె ఏమని ప్రార్థన చేయాలి, అబద్ధమాడు పెదవుల నుండి నా ప్రాణమును విడిపించుము. సరే రెండవదిగా దావీదు చేసినటువంటి ప్రార్థన తన పెదవుల కొరకు ఏమిటంటే కీర్తనలు 141:3, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. సో ఈ పెదవులు ఎలా ఉంటాయి, తలుపుల్లాగుంటాయి. ఒకసారి మన పెదవులు తెరిచి మాటను బయటికి వదిలామంటే ఆ మాటను మరలా మనం వెనక్కు తీసుకోవడం చాలా కష్టం. కాబట్టి దావీదేమని ప్రార్థన చేస్తున్నాడంటే అసలు ఆ మాట నా పెదవుల ద్వారములో నుండి బయటికి రాకుండా ముందుగానే కాపు పెట్టేసే. నువ్వు కావలి ఉండి నా నోటి మాటలను నీవు కంట్రోల్ చేయి, నా పెదవుల నుండి వచ్చేటువంటి మాటలపై నీవు అధికారమును కలిగి నీవే వాటిని ఆపమని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకు మన పెదవులకు మనము కాపు పెట్టుకోవాలంటే అటు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇటు న్యూ టెస్ట్మెంట్లో అంటే పాత నిబంధనలో క్రొత్త నిబంధనలో ఈ వాక్యం రాయబడింది. కీర్తనల గ్రంథం 34:12-13. బ్రతకగోరువాడెవడేనన్నాడా, మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడేనన్నాడా. అనేక దినములు బ్రతకాలని ఎంతమందికి ఆశ ఉంది, ఒకసారి చెయ్యి చూపించండి. అందరికీ ఎక్కువ కాలం బ్రతకాలని ఆశ ఉందా? మేలుకరమైనటువంటి దినాలు, మంచి దినాలు మన జీవితంలో చూడాలని ఎంతమందికి ఆశ ఉంది? అందరికీ ఉంది కదా. సో ఆ విధంగా మీరు ఉండాలనుకుంటే దాని తర్వాత వచ్చినాం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము. సో పెదవుల తర్వాత మళ్ళా మనం నాలుకను గురించి కూడా ధ్యానం చేస్తాం. సో ఇక్కడ పెదవులను నాలుకను కాచుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అంటే నీ జీవితంలో మంచి జరగాలంటే అది దేనితో ముడిపడి ఉంది? నీ పెదవులతో, నీ నాలుకతో ముడిపడి ఉంది. నీ ఆయుష్ ఎక్కువ కాలము అవ్వాలి అంటే అది దేనితో ముడిపడి ఉంది? నీ యొక్క పెదవులతో, నీ నాలుకతో ముడిపడి ఉన్నది. నీ నోటితో నీవు తీసుకునేటువంటి మాత్రలతో కాదు నీ యొక్క ఆయుష్ పెరిగేటువంటిది. అఫ్కోర్స్ ఈ మాత్రలు మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యమును సరిచేయడానికి ఉపయోగపడవచ్చు. అయితే మరణము తప్పించుట ఎవరి వశమో? యెహోవా వశం. సో ఆయన వశంలో ఉంది. అయితే ఆయన ఏమంటూ ఉన్నాడంటే నీ జీవితంలో
చెడు దినములు నిలిచిపోయి మంచి దినములను నీవు కలిగి ఎక్కువ దినములు బ్రతకగోరాలి అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ యొక్క పెదవులను కపటమైనటువంటి మాటలను పలకకుండా నీ యొక్క నాలుకను నీవు కాచుకోవాలి. అది వీలు కాదు కాబట్టి తన సొంత శక్తి చేత అది దావీదుకు వీలు అవ్వలేదు కాబట్టి ఆయన దాన్నే ఏం చేశాడు ప్రార్థనగా చేశాడు నా యొక్క పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని ప్రార్థన చేస్తున్నాడు. ఇది అంత ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దేవుడు దీనిని మరలా క్రొత్త నిబంధనలో కూడా రాయిస్తూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనములు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకోకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడి నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. చూడండి, మంచి దినాలు మీ జీవితంలో కలగాలి అంటే కపటమైనటువంటి మాటలు పలకకుండా మీ యొక్క పెదవులను కాచుకోవాలి. కపటమైనటువంటి మాటలు చాలా ప్రమాదకరమైనటువంటివి. ఈ కపటమైనటువంటి మాటలు ఒకవేళ మన నోట నుండి వచ్చినా, కపటమైనటువంటి మాటలు పలికేటువంటి వారిని మనము స్నేహితులుగా కలిగి ఉన్నా అది ఎంత ప్రమాదమో నేను మీకు ఒక ఉదాహరణను చూపిస్తాను. సమూయేలు 2వ గ్రంథము 13వ అధ్యాయంలో జరిగినటువంటి సంఘటన ఏమిటంటే దావీదుకు అమ్నోను అన్నటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఈ యొక్క అమ్నోనుకు కపటము కలిగినటువంటి వాడు యెహోనాదాబు అన్నటువంటి స్నేహితుడు ఉన్నాడు. ఈయన మాటలు ఎంత కపటమైనటువంటివంటే వాటి వలన ఎంత ప్రమాదము జరిగిందంటే ఈ స్టోరీని మనం అర్థం చేసుకుంటే సులభముగా గ్రహించగలుగుతాం. అబ్షాలోము యొక్క చెల్లితో తప్పు చేయాలన్నటువంటి ఆలోచన అమ్నోనుకు వచ్చింది. ఈయన ఆ ఆలోచనను బట్టి ఇంకా తినకుండా తాగకుండా అలానే ఉంటే ఈ యొక్క కపటమైనటువంటి యెహోనాదాబు అమ్నోను దగ్గరికి వెళ్ళి ఏమిటి అలా ఉన్నావు అంటే ఆయన చెప్పాడు సమస్య. నేను ఈ విధంగా తప్పు చేయాలనుకుంటూ ఉన్నానంటే వీడు నిజమైనటువంటి స్నేహితుడైతే ఏం చేయాలా, అది తప్పు అది చేయకూడదు అని చెప్పాలా వద్దా? చెప్పాలి. అలా చెప్పలేదు. అందుకోసమనే ఈయనని కపటము కలిగినటువంటి వాణిగా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తోంది. సో ఏం చెప్పాడు, సరే నీవు ఒక నాటకం ఆడు, ఒక డ్రామా ఆడు, అలానే పడుకొనుండు జబ్బు వచ్చిన వానిలాగా. నీ తండ్రి అయినటువంటి దావీదు ఎప్పుడో ఒకసారి వస్తాడు, నిన్ను చూస్తాడు. ఏ నాయన అలా పడిపోయి ఉన్నావంటే నాకు ఒక కోరిక ఉంది, నా చెల్లి అయినటువంటి తామారు వండితే ఆమె చేతితో వండినటువంటి భోజనాన్ని తినాలుంది అని చెప్తే అప్పుడు రాజు సెలవిస్తే ఆమె నీ దగ్గరికి వస్తుంది, అప్పుడు నీవు ఆమెతో తప్పు చేయొచ్చని చెప్పాడు. ఆయన కపటము కలిగినటువంటి వాడు. ఈ అమ్నోనికైనా బుద్ధి ఉండాలి కదా, కపటము కలిగినటువంటి వాడిని స్నేహితునిగా పెట్టుకుంటే వీడు కూడా కపటం కలిగినటువంటి వాడే, కాబట్టే చెల్లితో తప్పు చేయాలనుకున్నాడు. సో కపటం అన్నటువంటిది, కపటపు మాటలు అన్నటువంటివి ఎంత ప్రమాదకరమైనటువంటివి అంటే దాని తర్వాత ఆ విధంగా తామారు ఇంటికి రావడం, ఆమె వండడము, దావీదు కుమారుడైనటువంటి అమ్నోను తినడం జరిగిపోతాయి. దాని తర్వాత ఆయన తప్పు చేయడం కూడా జరిగిపోతుంది. దాని రిజల్ట్ ఏమిటి, తామారు సహోదరుడైనటువంటి అబ్షాలోము ఆ యొక్క అమ్నోనును చంపేశాడు. ఎన్ని ఆధిక్యతలు ఒక రాజకుమారునిగా ఈ అమ్నోనుకున్నాయి, అయితే కపటమైనటువంటి మనసుతో తప్పు చేశాడు, ఆయన జీవితం ముగించబడింది. కాబట్టి మన జీవితంలో మనం ఎవరితో స్నేహం చేస్తున్నాం, మన స్నేహితులు ఎటువంటి వారు అన్నటువంటిది కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. యేసునందు విశ్వాసం ఉంచినటువంటి నీవు ఎవరితో పడితే వారితో స్నేహం చేయడానికి వీల్లేదు. కోర్స్ స్నేహం చేయొచ్చు, కానీ ఎంతవరకు అంటే లిమిట్స్లో ఉండాలి. ఇప్పుడు క్లాస్మేట్స్ ఉంటారు, కాలేజ్ మేట్స్ ఉంటారు, వారితో మనం
ఫ్రెండ్షిప్ అన్నటువంటిది చేయాల్సి వస్తుంది. అయితే లిమిట్స్ ఉండాలి. అట్లా కాకుండా హద్దులు మీరి వారితో నీవు ఫ్రెండ్షిప్ చేస్తే, ఒకవేళ వారు కపటమైనటువంటి వారైతే, వారు కపటమైనటువంటి మాటలకు నీవు చూపిని యొగ్గితే నీ జీవితము సర్వనాశనం అయిపోతుంది. అమ్నోను జీవితం ఆ విధంగా ముగించబడింది. కాబట్టి కపటమైనటువంటి మాటలు చాలా ప్రమాదకరమైనటువంటివి. కపటమైనటువంటి మాటలను వినుట వలనే అమ్నోను అంత నష్టపోయాడంటే, ఒకవేళ నిజంగా కపటమైనటువంటి మాటలను మనమే పలికితే మన ఆత్మీయ జీవితానికి ఎంత నష్టమని మనము అర్థం చేసుకోవాలి. సరే, దావీదు భక్తుడు తన పెదవులను గురించి ఆయన నాలుగు విషయాలు చెప్పాడు. తన పెదవుల కొరకు ఆయన రెండు ప్రార్థనలు చేశాడు. ఎందుకు చేశాడు, అవి ఎంత ప్రమాదకరమైనటువంటివని మనం చూశాము. ఇప్పుడు ఆయన తన పెదవులను గురించి నాలుగు విషయాలు చెప్పాడు. అవి చూసి ఆ విధంగా మనం కూడా ప్రార్థన చేయాలి. మొదటిగా కీర్తనల గ్రంథం 63:3 నా పెదవులు నిన్ను స్తుతించును అని ఆయన చెప్తూ ఉన్నాడు. నా నోరు దేవుణ్ణి స్తుతిస్తుందని ఉదయాన ఆయన చెప్పినటువంటి విషయాలను మనం ధ్యానించాం. ఇప్పుడు నా పెదవులు కూడా దేవుణ్ణి స్తుతిస్తాయని ఆయన ప్రత్యేకించి చెబుతూ ఉన్నాడు. కాబట్టి మన పెదవులను మనము దేని కొరకు తెరుస్తూ ఉన్నాం? దేవుణ్ణి స్తుతించడానికి తెరుస్తూ ఉన్నామా, లేకపోతే అబద్ధాలు చెప్పడానికి, కపటమైనటువంటి మాటలు పలకడానికి ఉపయోగిస్తున్నామని పరిశీలన చేసుకోవాలి. ఇదే మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ఒక ప్రార్థనగా మలుచుకోవాలి. ప్రభువా, నా పెదవులతో నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. రెండవదిగా దావీదు తన పెదవులను గురించి చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, 119:171 నా పెదవులు నీ స్తోత్రము ఉచ్చరించును. నా పెదవులు నీ స్తోత్రమును ఉచ్చరిస్తాయి. కపటమైనటువంటి మాటలను కాదు, అబద్ధములను కాదు, నీ యొక్క స్తోత్రమును ఉచ్చరిస్తాయి. కాబట్టి మనము ఇక్కడ కూడా చేయాల్సినటువంటి మరొక ప్రార్థన ఏమిటంటే, ఆత్మీయ జీవితంలో ప్రభువా, నా పెదవులు నీ యొక్క స్తోత్రమును ఉచ్చరించడానికి సహాయం చేయండి. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే 40:9 ఆయన అంటున్నాడు, నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అనుటిని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. సో ఆయన పెదవులను విప్పి తెరచి ఆయన దేవుని యొక్క సువార్తను సమాజము ఎదుట ప్రకటిస్తానని తీర్మానం చేశాడు. కాబట్టి మనము కూడా మన పెదవులను ఆత్మ సంబంధమైనటువంటి విషయముల కొరకు ఉపయోగించాలి. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మనము ఉపయోగించే వారిగా ఉండాలి. కాబట్టి ప్రభువా, నా పెదవులను నీ సువార్తను ప్రకటించడానికి తెరుచునట్లు సహాయము చేయమని కూడా మనం ప్రార్థన చేయాలి. నాలుగవదిగా 119:13 దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయవిధులనన్నిటినీ నా పెదవులతో వివరించుదును. అంటే ఇక్కడ మనం కొద్దిగా ఆలోచన చేస్తే, దేవుడు ఏవైతే నోటితో సెలవిచ్చాడో వాటన్నిటినీ కూడా పెదవులతో ఈయన వివరిస్తానని చెప్తూ ఉన్నాడు. అంటే దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. సో పెదవులు మనం ఎప్పుడు విప్పుతాం? బయటికి శబ్దము రావడానికే మనము పెదవులను విప్పుతాం, లేకపోతే మనసులో కూడా మనం మాట్లాడుకోవచ్చు. సో బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు గట్టిగా చదవాలి. అది ఎంత ప్రయోజనకరమైనటువంటిదంటే, మనం చదువుతూ ఉన్నప్పుడు మనసుతోనే కాదు, గట్టిగా చదవడం వలన మన చెవులు కూడా వింటాయి. కాబట్టి ఇంకా ఎక్కువగా ఆ వాక్యంలో ఉన్నటువంటి అర్థాన్ని, సత్యాన్ని గ్రహించడానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ కూడా మనము పెదవుల కోసం, ప్రభువా మీ వాక్యమును నేను గట్టిగా పెదవులతో చదవడానికి సహాయం చేయండి అని కూడా ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే చాలామంది గట్టిగా చదవరు. గట్టిగా చదవాలంటే టైం ఎక్కువ పడుతుంది. మనసులో అయితే టగటగటగటగా చదివేయచ్చు.
కాబట్టి మనం ఎక్కువగా దేవుని వాక్యంతో సమయాన్ని గడపడానికి ఇది సహాయపడుతుంది ప్రభు అట్టి కృపను మనకు దయచేయును గాక